హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నేను విధాము. మీరు చూస్తున్న డీఎస్పీ చిక్కిన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ మన న్యూస్ వచ్చేసరికి ఇంటర్ పరీక్షల గురించి మళ్ళీ ఇవాళ ఒకటి లేటెస్ట్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇలా మార్నింగ్ పేపర్లు అయితే వచ్చింది, సో దాన్ని కలెక్ట్ చేసి అయితే మీకు మీ ముందు అయితే తీసుకొచ్చాను అనమాట. సో ఇవి న్యూస్ వచ్చేసరికి అయితే మనకు స్టేట్ నుంచి అయితే కాదు, సెంట్రల్ నుంచి అయితే ఆర్డర్ అయితే వచ్చింది. ప్రతి సీఎంస్కి, ప్రతి ఎడ్యుకేషన్ మినిస్టర్స్కి అయితే సెంట్రల్ అయితే ఇవాళ అయితే ఒక ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే ఉన్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎగ్జామ్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా కండక్ట్ చేసే ఉద్దేశం అయితే ఏ ఒక్క స్టేట్ బోర్డు సెంట్రల్ విధిలోకుండా నిర్ణయం తీసుకోవద్దు అనేసి అయితే సెంట్రల్ నుంచి అయితే ఒక ప్రకటన అయితే రావడం అయితే జరిగింది. సో అయితే నిన్న చూసుకున్నట్టయితే మనకు నిన్న కరోనా కేసు వచ్చేసరికి మన తెలంగాణలో మినిమం వచ్చేసరికి కేసెస్ అయితే మనకు వచ్చేసరికి 891 సంథింగ్ ఎన్నో కేసు అయితే వచ్చింది. సో ఇవన్నీ దృష్టి పెట్టుకొని వాళ్ళైతే సెంట్రల్ నుంచి అయితే ఒక లెటర్ అయితే రావడం అయితే జరిగింది. ప్రతి సీఎంస్కి కానీ, అంటే ప్రతి అన్ని రాష్ట్రాల సీఎంస్కి కానీ ఏ స్టేట్స్ అయితే పాస్ చేయలేదో ఆ స్టేట్ సీఎంస్ కానీ వారి వారి ఎడ్యుకేషన్ మినిస్టర్స్ గారి వారికైతే వెళ్ళడం అయితే జరిగింది. సో అందులో భాగంగానే మనకు చూసుకున్నట్టయితే ఇంకో న్యూస్ చూసుకున్నట్టయితే మనకు నిన్న ఒక న్యూస్ పేపర్ ఇలా మార్నింగ్ పూట నిన్న ఒకటి అంటే నిన్న సాయంత్రం అయితే ఒకటి న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఆ న్యూస్ వచ్చేసరికి మనకు సప్లీ కానీ ఇంప్రూవ్మెంట్ కానీ వీటి రీవాల్యుయేషన్ వ్యూ కానీ మార్క్స్ ఎవరైతే ఇట్లా మార్క్స్ అయితే రాంగ్ పోయింటే వాళ్ళు మళ్ళీ మార్క్స్ చూపించుకోవడానికి వాళ్ళకైతే డేట్ అయితే ఎక్స్పెండ్ చేశారు. March 13 వరకు, అంటే మనకు ఈ మంత్ 13 వరకు అయితే మనకైతే సాగదీయడం అయితే జరిగింది. సో దానివల్ల ఎందుకంటే మనకైతే నిన్న చూసుకున్నట్టయితే మనకు డిప్యూటీ ప్రెసిడెంట్ కానీ ప్రెసిడెంట్కి సంథింగ్ ఎవరికి బోర్డ్ మెంబర్స్కి, ఇంటర్ బోర్డ్ మెంబర్స్కి అయితే తెలంగాణ వాళ్ళకు మనకైతే ఇద్దరికైతే చూసుకున్నట్టయితే ఇద్దరికి కరోనా పాజిటివ్ అయితే రావడం అయితే జరిగింది. సో దాని ద్వారా కొద్దిగా ఈ కరెక్షన్స్ ఏమైనా కానీ కొద్దిగా టైం పట్టచ్చు అనేసి ఒక న్యూస్ అయితే వచ్చింది. కాబట్టి దానికోసం అయితే మనకి ఈ మంత్ 30 వరకు అయితే మనకు డేట్ అయితే ఎక్స్పెండ్ చేశారు. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నారన్నమాట. సో నాకు ఇక్కడ ఒక డౌట్ అయితే వచ్చింది, వీళ్ళు ఎక్స్పెండ్ చేస్తున్నారు కదా, ఎందుకైనా మంచిది ఎగ్జామ్ కూడా పెట్టే ఉద్దేశం ఏమైనా ఉంటుందేమో అనేసి నాకైతే అనిపించింది. ఎందుకంటే వీళ్ళు ఎక్స్పెండ్ చేస్తున్నారు డేటు, ఎందుకంటే వీళ్ళు ఏదైనా కరెక్ట్ చెప్తలేరు కదా, కాబట్టి ఎక్స్పెండ్ చేస్తున్నారు కాబట్టి ఇఫ్ ఎనీ పాసిబిలిటీస్ చూస్తున్నారేమో, ఏమైనా కేసెస్ తగ్గుముఖం అయితే దాన్ని చూసి మార్క్స్ అయితే పెడదామని. సో దాని ద్వారా కూడా చూడవచ్చు. ఇంకో న్యూస్ వచ్చేసరికి అయితే మనకు ఇవాళ మనకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కాలేజెస్ కానీ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అనేసి ఇంకో న్యూస్ కూడా మనకైతే రావడం అయితే జరిగింది. సబితా ఇంద్రారెడ్డి గారు నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో వారు చెప్పడం అయితే జరిగింది, 15 August తర్వాత అయితే చేద్దామని అయితే ఆలోచన అయితే సెంట్రల్ అయితే ఇచ్చింది మాకు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ విధంగా చేయాలో లేదో అనేసి రానున్న రోజులు అయితే మీకైతే తప్పకుండా అయితే మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది అనేసి వారైతే చెప్పడం అయితే జరిగింది. సో చూడొచ్చు ఆగస్ట్లో కానీ సెప్టెంబర్ మేబీ 100% వీళ్ళైతే కాలేజ్ అయితే బడులు కానీ కాలేజెస్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ ఐ మీన్ ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ వాళ్ళకి సంబంధించిన ప్రతి కాలేజ్ కూడా ఓపెన్ చేసే అవకాశం ఉన్నదనుకుంటాను నేనైతే. కానీ వారైతే ఏదో అట్లా జస్ట్ ఒక మీటింగ్లో అయితే చెప్పడం అయితే జరిగింది. సో దానివల్ల ఏం క్లారిటీ లేదు, కాకపోతే వారి కూడా వాళ్ళు చెప్తామనేసి అయితే చెప్పిళ్ళు. సో ఈ మార్క్స్ మనకు మెయిన్ వచ్చేసరికి మనకు ఇంటర్ రిజల్ట్స్, ఇంటర్ సప్లై గురించి అని చెప్పొచ్చు. ఇంటర్ సప్లై గురించి దేశవ్యాప్తంగా అయితే మనకు కొన్ని స్టేట్స్ అయితే అనౌన్స్ చేసినాయి అట్లా చేపించేస్తామని, కొన్ని స్టేట్స్ అయితే చేయలేదు. దాంట్లో మన తెలంగాణ కూడా ఒకటి అనుకోవచ్చు. సో చాలామంది పేరెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు, అంటే రిజల్ట్స్ విషయంలో ఏది క్లారిటీ లేకపోయినప్పుడు. సో దానికోసం అయితే మన ఉన్న ప్రస్తుత మంత్రులందరూ చూస్తున్నారు, అంటే ఇలా ఏ విధంగా అయితే పాస్ చేయాలి వీళ్ళని, పాస్ చేపించినా కానీ ఏ విధంగా ఏ మార్క్స్ ఆధారంగా వీళ్ళని పాస్ చేయాలి, లేకపోతే బార్డర్ మార్క్స్తో పాస్ చేయాలని, లేకపోతే వీళ్ళకు ఏ విధంగా మార్క్స్తో పాస్ చేయాలనే ఒక థాట్ తోటైతే వాళ్ళైతే అడగడం అయితే జరుగుతుంది. డే బై డే వాళ్ళైతే అదే మీటింగ్ అయితే జరుపుతున్నారు. సో చూడొచ్చు మనం డైలీ మనకు కూడా అర్థం కావచ్చు ఈ డైలీ కేసెస్ అయితే ఏ విధంగా ఉన్నాయి, దాన్ని కూడా వాళ్ళైతే దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తున్నారు బాగా ఎలా మనవి చేద్దాం, ఈ మార్క్స్ ఏ విధంగా కలపాలి, ఏ విధంగా టెస్ట్ చేయాలి అనేసి. సో దాన్ని కూడా చూస్తున్నారు. సో మ్యాక్సిమం నాకు తెలిసి ఇంకో 2 or 3 డేస్లో అయితే మనకైతే మొత్తం అయితే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది అనేసి అయితే నాకైతే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది, అంటే నాకున్న కొద్ది ఇన్కమ్ సోర్స్ వల్ల.
సో ఏ విషయం వచ్చినా కానీ నేనైతే మీకైతే ఫస్ట్ అందరికంటే ముందే తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఈ జస్ట్ ఈ వీడియో అయితే కొద్దిగా లేట్ అయిపోయింది ఇవాళ మనకు, మార్నింగ్ వచ్చి మార్నింగే పోస్ట్ చేద్దాం అనుకున్నా కానీ కొద్దిగా లేట్ అయితే అయిపోయింది, కొద్దిగా సంథింగ్ ప్రాబ్లం అంటే బయట నాకు కొద్దిగా పని ఉండే దానివల్ల వీడియో అయితే చేయలేకపోయాను. సో ఇప్పటికైనా అందరు వీడియో అయితే చూడండి, షేర్ చేయండి, లైక్ అయితే 100% చేయండి. మీరు లైక్ చేస్తే మన ఛానల్కి కొద్దిగా సపోర్ట్ అయితే దొరుకుతుంది, ఎందుకంటే మీరు లైక్ చేస్తే మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నదో నాకు అయితే తెలుస్తుంది. సో అందరికీ తప్పకుండా అయితే లైక్ చేయండి, మన ఛానల్లో టెక్నాలజీ సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి అవి కూడా చూడండి, వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.